మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈరోజు మన యొక్క ఉండి నియోజకవర్గం నుంచి ఏదైతే తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ వర్గాన్ని అందరు కూడా ఈరోజు గౌరవనీయులు మన జిల్లాకి గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి యొక్క బహిరంగ సభ ఏదైతే నర్సాపురంలో జరిగేటువంటి సభకు కానీ పాలకొల్లు బహిరంగ సభకు కానీ జనసేన నుంచి పార్టీ యొక్క ఉండి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు కానీ అదేవిధంగా శాసనసభ్యుడిగా ఉమ్మడి అభ్యర్థిగా అదేవిధంగా శాసనసభ్యుడిగా పోటీ చేస్తాను నేను కానీ మా తెలుగుదేశం పార్టీ అదేవిధంగా జన సైనికులు అందరూ కూడా స్వచ్ఛందంగా అందరూ కూడా ఆయన్ని కలవాలా కలిసి వెళ్ళాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో అందరూ కూడా ఆ బహిరంగ సభకు పాల్గొనడం జరుగుతూ ఉంది. ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి వాతావరణం చూస్తూ ఉన్నాం, రాజకీయ పరిణామాలు ఎన్డీఏ కానీ అదేవిధంగా తెలుగుదేశం జనసేన కలయికలతోటి పూర్తి స్థాయిలో ప్రతి ఒక్క శాసనసభ్యుడు ఎక్కడైతే తెలుగుదేశం ఇచ్చిన కాడ తెలుగుదేశం, జనసేన ఇచ్చిన కాడ జనసేన, బీజేపీ ఇచ్చిన కాడ బీజేపీ కాడ కానీ అన్నిటి దగ్గర కూడా గెలుపు కోసం అందరం ప్రయత్నం చేస్తాను. అందులో భాగంగా ఈరోజు రెండు బహిరంగ సభలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో ఈరోజు బొమ్మిడి నాయకుడు జనసేన నుంచి అక్కడ పోటీ చేస్తున్నటువంటి జనసేన తరపు నుంచి చేస్తున్నటువంటి నాయకులకి అదేవిధంగా అక్కడ ఇన్ఛార్జ్ పొత్తూరు రామరాజు గారు కానీ అదేవిధంగా పాలకొల్లు శాసనసభ్యుడిగా పనిచేస్తున్నటువంటి శాసనసభ్యుడిగా పోటీ చేస్తున్నటువంటి రామానాయుడు గారి కార్యక్రమానికి అందరూ కూడా స్వచ్ఛందంగా కలిసికట్టుగా అందరం కూడా ఈరోజు కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. ఈ పాల్గొనడానికి వచ్చినటువంటి తెలుగుదేశం అదేవిధంగా జనసేన కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఎందుకంటే స్వచ్ఛందంగా అందరం కూడా ఒక కలిసికట్టుగా వెళ్ళటువంటి ఒక వాతావరణం, ఆ వాతావరణం తీసుకొచ్చినటువంటి జనసేన, తెలుగుదేశం అందరికీ నాయకులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటాము. ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పశ్చిమ గోదావరి పర్యటనలో భాగంగా ఈరోజు నర్సాపురం పాలకొల్లులో ఆయన ఒక సభలో జరుగుతున్నాయి. అదేవిధంగా ఈ ఉండి నియోజకవర్గం నుంచి మన మంత్రి రామరాజు గారి ఆధ్వర్యంలో ఇటు తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు అందరం కూడా స్వచ్ఛందంగా ఎవరికో వాళ్లే మరి ఈ యొక్క సభకు తరలియాలటం జరుగుతుంది. ఆ యొక్క సభను విజయవంతం చేయాలని ఈ ఉండి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు అందరూ కూడా బయలుదేరుతున్నాం. ఏదైతే నర్సాపురంలో జనసేన పార్టీ అభ్యర్థి బొమ్మిడి నాయకర్ గారి ఒక సభను విజయవంతం చేయాలని, అలాగే అక్కడ ఇవాళ మధ్యాహ్నం 3:30కి నా జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్ర కాలేజీలో హెలికాప్టర్లో ల్యాండ్ అవుతూ ఆయన రిసీవ్ చేసుకోవడానికి కూడా మన శాసనసభ్యుల ద్వారా అందరం కూడా వెళ్తున్నాం. ఆ సభను చూసుకున్నాక పాలకొండ కూడా సభ అయిన ముగించుకున్న తర్వాత మళ్ళీ రేపు కూడా ఆయనతోటి మరి తెలుగుదేశం అలాగే జనసేన పార్టీ ఇన్ఛార్జీలు అందరితో కూడా ఆయన కలవడం, ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్న ఏమైనా అన్ని నియోజకవర్గాల్లో ఉన్న ఇన్ఛార్జీలతో సమాలోచన సైట్ జరుగుతుంది. అదేవిధంగా ఉండి నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు అందరూ కూడా స్వచ్ఛందంగానే ఈ యొక్క భారీ బహిరంగ సభకు తరలి వెళ్తున్నాం. మన మంత్రి రామరాజు గారి విజయం కోసం ప్రతి ఒక్కరు కూడా ఆయనతో పాటు పాల్గొనడం జరుగుతుంది.